వ్యాపార నైజం ఒక ఊళ్ళో చలపతి అనే రైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు వాళ్లకు తెలివితేటలు ఎక్కువ అయితే వాళ్లలో ఒక లోపం ఉండేది వాళ్ళు తండ్రికి వ్యవసాయ పనుల్లో త ఏమాత్రం సాయం చేయక ఏవో వ్యాపార విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళు క్రమంగా ఇడు వచ్చేసరికి ఈ ధోరణి ముద్రబారింది చలపతి ఎలాగైనా తన కొడుకుల్లో మార్పు తేవాలని నిశ్చయించుకున్నాడు చలపతికి ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వారిలో ఒకడు కవి రెండోవాడు రాజకీయవేత్త మూడోవాడు మతబోధకుడు వీళ్ళ సహాయంతో కొడుకుల్లో మార్పు తేవాలని ఆయన అనుకున్నాడు ఆయన ముందుగా కవి అయిన తన మిత్రుడిని కలుసుకుని తన పెద్ద కొడుకును గురించి చెప్పి నువ్వే ఎలాగైనా మా వాడిని బాగు చేయాలి అని పెద్ద కొడుకును ఆయనకు అప్పగించాడు అదేవిధంగా చలపతి సంగతి వివరించి రెండోవాణ్ణి రాజకీయవేత్తకు మూడోవాణ్ణి మతబోధకుడికి అప్పగించాడు చలపతి పెద్ద కొడుకు మొదట్లో ఈ సాహితీ వ్యాసంగం నచ్చలేదు కానీ క్రమంగా వాడు దానికి అలవాటు పడ్డాడు చూడగా గురువుగారి ఆర్థిక పరిస్థితి వాడికి దుర్భరంగా అనిపించింది వాడు తన గురువులా కాకుండా ఆ ఊళ్ళోని కవుల్ని రచయితల్ని చేరదీసి సాహితీ సంస్థకొక దాన్ని నెలకొల్పాడు వాళ్ళలో కొందరు వాడి గురువులాగా డబ్బు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు మరికొందరు కీర్తికాంక్ష కలవాళ్ళు పెద్దవాడు వాళ్ళ దగ్గర నుంచి మంచి రచనలు కొని వాటిని అమ్మి మంచి లాభాలు సంపాదించాడు కొందరు అనామకుల రచనలను తమ పేరుతో ప్రకటించుకున్నాడు వాడి పక్కన చేరిన వందిమాగదులు వాడికి ఘనంగా సన్మానం చేసి కవికి స్వరం అని బిరుదిచ్చారు ఇదంతా గమనిస్తున్న కవి పెద్దవాడి తండ్రితో వాడి వ్యాపార నైజాన్ని మార్చడం తన వల్ల కాదని చెప్పేశాడు అదే సమయంలో రాజకీయవేత్త వద్ద చేరిన చలపతి రెండో కొడుకు పుటెత్తులు ప్రజల సమస్యలు తలనొప్పిగా తోచాయి రాజకీయవేత్తగా మాత్రం వాడికి రాజకీయాల పట్ల అభిరుచి కలిగించడానికి చాలా శ్రమపడ్డాడు రెండో వాడికి క్రమంగా రాజకీయాల నిజస్వరూపం బోధపడింది వాడు స్థానిక నాయకులతో పరిచయాలు పెంచుకున్నాడు ప్రజల బలహీనతలేమిటో పెసగెట్టాడు పిరికివాళ్లను బెదిరించాడు ధైర్యవంతుల ముందు వినయం నటించాడు కులమత ద్వేషాలను రెచ్చగొట్టాడు ఎన్నికల్లో డబ్బు అవసరం కలిగిన చోట తన సహచరులతో బలప్రయోగం చేయించి ప్రజాప్రతినిధి అయ్యాడు ఇది చూసి రాజకీయవేత్త పడి చలపతితో మిత్రమా మరేమీ అనుకోకు నీ రెండో కొడుకు ఇప్పుడు నన్ను మించి ఎదిగిపోయాడు వాణ్ణి బాగు చేయటం నా వల్ల కాదు అని తన నిస్సహాయతను వెల్లడించాడు ఈలోగా మతబోధకుడి వద్ద చేరిన చలపతి మూడవ కొడుకుతో ఆయన నువ్వు నా వద్ద చేరి చాలా మంచి పని చేశావు ఐహిక విషయాల్లో దేనిలోనైనా వ్యాపార ధోరణి ఎక్కువ నీ మనసు మార్చడానికి మతమే తగిన మందు అంటూ తలనిమిరాడు చలపతి మూడవ కొడుక్కి ఆ మతబోధకుడి భక్తి ఆవేశం చూసి చాలా ముచ్చట వేసింది అయితే ఆయన బోధనలేవి వాడి బుద్ధికి రుచించలేదు వాడు క్రమంగా భక్త బృందాలతో పరిచయాలు ఏర్పరచుకుని భక్తకోటిలోని బలహీనతలు వాడికి బాగా అర్థమైనాయి అసమర్థులు అశాంతం అలమరించడం వాడు గ్రహించాడు తన గురువుగారికి లేని మహిమలు ఉన్నట్టు వాడు ప్రచారం చేశాడు చందాలు వసూలు చేసి ఆయన వద్దంటున్న వెనుక ఒక గుడి కట్టించాడు భక్తుల రాకపోకలు ఎక్కువయ్యాయి ఇచ్చే కానుకలు సంరక్షణకు దేవాలయ నిర్వహణకు ధర్మకర్తృత్వ మండలి ఏర్పడింది వాళ్ళందరూ ఏకగ్రీవంగా మూడోవాడిని పెద్దగా ఎన్నుకున్నారు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తూ వాడు ధర్మశిరోమణి అన్న పేరు తెచ్చుకున్నాడు మతబోధకడైన చలపతి మిత్రుడు ఆయనతో సంగతి చెప్పి నీ కొడుకు మనస్తత్వంలో మార్పు తేవటం నాకే కాదు లోకంలో మరెవరికీ సాధ్యం కాదు వాడిది బొత్తిగా వ్యాపార నైజం అని తన నిస్సహాయతను వెల్లడించాడు ఈ విధంగా ముగ్గురు కొడుకులు ఇంటికి తిరిగి రాగానే చలపతి బాగా ఆలోచించి వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి నగరానికి పంపాడు వాళ్ళు అక్కడ వ్యాపారం ప్రారంభించి కొద్ది కాలంలోనే కోట్లకు పడగలెత్తారు వ్యాపారం నూనె లాంటిది అది దేనితోనూ కలవదు వ్యాపారంతో తప్ప అని చలపతి గ్రహించాడు